हेलो फ्रेंड्स एला उन्नारू नेनु मूडु मुख्यमैन विषयालतो मी मुंदुकु वस्तुन्नानु फ्रेंड्स अयिते मोदटिगा जगनन्न विद्या दीवेन गुरिंचि मूडव विडत रेषन एला इस्तारु एप्पुडु इस्तारु एमि इस्तारु अने दानि गुरिंचि चेप्पडानिकि अलागे जनधन खातालो सेकंड टाइम 500 रूपायलु वस्तुन्नायनि चेप्पडानिकि ई वीडियो चेस्तुन्नानु फ्रेंड्स కొంచెం జాగ్రత్తలు పాటించమని మన ప్రభుత్వం చెప్తుంది. అది మన కొరకే అని మనకు తెలుసు. కాబట్టి మీరు జగనన్న విద్యా దీవెన 4,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈరోజే విద్యా దీవెన అమౌంట్ను కూడా రిలీజ్ చేయనే ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఫుల్గా ఇస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 2020-2021 నుండి ఆ అమౌంట్ అయితే తల్లి ఖాతాల్లోకి వస్తుంది. ఈసారి వచ్చిన అమౌంట్ అయితే కాలేజీకి వెళ్తుందని చెప్తున్నారు. మీరు ముందుగా ఎక్కువ మనీని పే చేసి ఉంటే మీరు ఆ అమౌంట్ని వెనక్కి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు అనుమతితో తీసుకోవాల్సి ఉంటుంది. కాలేజీ ఇష్టపడితే ఓకే, ఇష్టపడకపోతే మీరు కంప్లైంట్ కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వసతి దీవెనకు సంబంధించినట్లయితే అది కాలేజీకి అవసరం అయితే లేదని చెప్తున్నారు. విద్యా దీవెన మాత్రమే కాలేజీకి వెళ్తుంది. వసతి దీవెన అనేది మాత్రం తల్లి ఖాతాల్లోకి వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు రేషన్ విషయానికి వస్తే రేషన్ 3వ విడత ఇప్పుడు ఏమైనా ఉన్నారు. అయితే 3వ విడతలో టోకెన్స్ని ఇస్తారు. ఆ టోకెన్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు రోజులో 30 మందికి మాత్రమే రేషన్ ఇస్తారు. ఇంతకుముందు అయితే 100 మందికి ఇస్తారని చెప్పారు. కొంచెం కష్టమైనదని ఇప్పుడు 30 మందికి ఒక రోజుకి ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 రోజులు ముందుగానే టోకెన్ ఇస్తారు. 27-28 తారీఖుల్లో టోకెన్ ఇవ్వచ్చు. అలా ఇచ్చిన వాళ్ళకి 29 ఏప్రిల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తీసుకునే వాళ్ళకైతే తర్వాత ఇస్తారు. అయితే ఈ 3వ విడత రేషన్ అయితే 29 నుంచి ప్రారంభించి 10 వరకు ఇస్తారన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ ఇచ్చే 3వ విడతలో 1 కేజీ కందిపప్పుని ఇస్తారు. ఒక్క మనిషికి 5 కేజీలు బియ్యాన్ని ఇస్తారు. ఈసారి తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అయితే అందరూ ఒకసారి వెళ్లకుండా 30 మంది మాత్రమే ఒకరోజుకు అలౌ చేస్తున్నారు. కాబట్టి 30 మందే తీసుకుంటారు రేషను రోజుకి 30 మంది. అయితే 30 మంది శానిటైజ్ రాసుకోవడం చేతులకి, అలాగే సబ్బుని కానీ అప్లై చేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత బయోమెట్రిక్ వేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది, జరగాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. అన్నీ అక్కడ సప్లై చేస్తారు. అయితే మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్కులు తప్పనిసరిగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే రెడ్ జోన్లో ఉన్న వారికైతే వాలంటీర్సే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి అయితే వాహనాల ద్వారా రైస్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే గవర్నమెంట్ స్కీమ్స్, క్రోచెట్ వర్క్ రెసిపీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నిన్నటి రోజు సాయంకాలం అర్చకులకి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్టు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారి అకౌంట్లోకి ఈ మనీ రానే ఉంది. ప్రతి ఒక్కరికి 5,000 చొప్పున వారి అకౌంట్లోకి వస్తుందని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.